नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఇంకో టేబుల్ తీసుకుందాం అన్న, ఇంకో టేబుల్ పెడదామా? ఈ యొక్క దానంగుల పవన్ కుమార్ అని 60 ఏళ్ళ వయసు గల తను, అతను చుట్టాలింటికని చెప్పి వనస్థలపురం పోయిన తర్వాత అతని ఇంట్లో దొంగలు పడి లాక్ మెయిన్ డోర్ లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ దొంగతనం జరిగిందని చెప్పి మనకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అటు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మీర్పేట పోలీస్ తక్షణమే స్పందించి అక్కడికి మీర్పేట ఇన్స్పెక్టర్ మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ చేరుకొని అట్టి సంఘటనను పరిశీలించి వెంటనే క్లూస్ టీమ్ మరియు డాగ్స్ స్క్వాడ్ అందరినీ పిలిపించి అక్కడ ఏమైనా క్లూస్ ఉన్నాయా, ఎట్లా జరిగింది సంఘటన అని చెప్పి పరిశీలించి మనకు అక్కడ దొరికినటువంటి ఆధారాలతోటి వెంటనే మీర్పేట క్రైమ్ టీమ్ వెంటనే చక్కగా స్పందించి ఎంతో కష్టపడి ఈ యొక్క దొంగకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఈ యొక్క ఇన్ని రోజులు అంటే సెకండ్ నుండి ఇప్పటి వరకు అతను ఎక్కడెక్కడ వేయండు ఎట్లా వేయండి అని చెప్పి ఆ యొక్క క్లూస్ ఆధారంగా వాళ్ళను చక్కగా ట్రాక్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తిరుప మనకు అతని దగ్గర నుండి టోటల్ అతను 20 తులాస్ గోల్డ్ వరకు మనకు కన్ఫే చేశాడు. అందులో ఇంకా ఒక 2 తులాస్ మనకు రికవరీ కావాల్సి ఉంది. 18 తులాస్ గోల్డ్, 1.8 కేజీ సిల్వర్, అలాగే ఒక లెనోవో ల్యాప్టాప్, ఈ వాటర్ ప్యూరిఫయర్, ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్, ఒక టీవీ 32 ఇంచెస్ టీవీ, సీసీటీవీ కెమెరాస్ 4, సీసీటీవీ డివిఆర్ బాక్స్ 1, ఇయర్ బడ్స్, బజాజ్ ఆటో, ఒక ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, అలాగే అతని దగ్గర నుండి ఒక కొంత ఆటో, అతను దొంగతనం చేయడానికి ఉపయోగించినటువంటి ఆటో కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగింది. ఇతని హిస్టరీ ఏంటంటే, ఇతని ఆపరేషన్ ఏంటంటే, ఇతను ఒక్కడే సింగిల్గా అతను ఆయనకు సంబంధించినటువంటి ఆటోలో ఈ కాలనీలో తిరగడం, తిరుగుతూ ఎక్కడైతే తాళాలు వేసిన ఇళ్ళను ఆటో డ్రైవర్ కాబట్టి ఎవరు పట్టించుకోరు, తాళం వేసిన ఇళ్ళను చూసుకొని అతను దొంగతనం చేయడానికి అనుకూలంగా ఇళ్ళను సెలెక్ట్ చేసుకొని రాత్రి దొంగతనం చేసి ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇతని ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే, 2012లో లాస్ట్ ఇతను అరెస్ట్ కాబడ్డాడు. ఇతన్ని అరెస్ట్ చేసింది ఈ చైన్ స్నాచింగ్ మరియు ఆటోమొబైల్స్ ఈ థెఫ్ట్ కేసులలో, ఈ కూకట్పల్లి, కేపిహెచ్, మాదాపూర్, మియాపూర్, నార్సింగి, చందానగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడ్డాడు. ఇతన్ని అరెస్ట్ చేసింది
ఈ చైన్ స్నాచింగ్ మరియు ఆటోమొబైల్స్ ఈ థెఫ్ట్ కేసులలో ఈ కూకట్పల్లి, కేపీహెచ్, మాదాపూర్, మియాపూర్, నార్సింగి, చందానగర్ పోలీస్ స్టేషన్లో ఇతను దొంగతనం కేసులలో 2012లో అరెస్ట్ చేసిన తర్వాత అతను 2014లో జైలు నుండి బయటకు రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను ఈ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనకి ఈ యొక్క దొంగతనం సంఘటన ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. మీర్పేట పోలీసు మరియు క్రైమ్ టీం చక్కగా దీనిలో సీరియస్గా తీసుకొని ఇతనికి దొంగను పట్టుకోవడం జరిగింది. అతని ప్రీవియస్ క్రైమ్స్ చూస్తే అతను ఒక 51 కేసులలో ఇవరకు ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అటు కేసులు మన హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 ఉన్నాయి. మియాపూర్, కేపీహెచ్పి కాలనీ, కూకట్పల్లి, చందానగర్, మాదాపూర్, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఒప్పుకున్నాడు. మనం ఇప్పుడు ఇతన్ని 8 కేసులలో అతను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ 8 పోలీస్ స్టేషన్లు జవహర్ నగర్, మీర్పేట్, హుషాయిగూడ, కీసరా ఈ పోలీస్ స్టేషన్లో సంబంధించి 8 పోలీస్ స్టేషన్లో దొంగతనం చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. ఇతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇతన్ని పట్టుకోవడంలో ఈ వెంటనే ఇతన్ని పట్టుకోవడంలో ఈ యొక్క మీర్పేట ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మన రామకృష్ణ గారు, అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నార్సింగ్ రాథోడ్, మన హెడ్ కానిస్టేబుల్ కరణ్ శేఖర్, అలాగే పీసీ శివరాజ్, మైపాల్ అనిల్ రాజ్, ఎల్లయ్య, విజయ్ కుమార్ రెడ్డి, అఖిల్, నవీన్ కుమార్ మరియు ఉమెన్ కానిస్టేబుల్ మాధవిని మన రాచకొండ సిపి శ్రీ మహేష్ భగత్ గారు, ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారు వీళ్ళందరినీ అభినందించడం జరిగింది.